అమ్మకి మా శ్యామ్ సార్ మనసులో ఏముంది? సంయుక్తని పెళ్లి చేసుకోకూడదు అనుంది. అవునా? అవునే, 100% సంయుక్తని పెళ్లి చేసుకోకూడదనే మీ శ్యామ్ సార్ అనుకుంటున్నారు. ఆయన ఎవరిని ఇష్టపడుతున్నారో అది కూడా చెప్తాను, షాక్ అవ్వకు. ఎవరిని ఇష్టపడుతున్నారు? నిన్నే. ఎస్, ఆయన నిన్నే ఇష్టపడుతున్నారు. మీ శ్యామ్ సార్ నిన్ను చాలా ఇష్టపడుతున్నారు. సంయుక్తతో ఎంగేజ్మెంట్ తప్పించుకుని నిన్నిష్టపడుతున్నానని చెప్పలేక జుట్టు పీక్కుంటున్నారు. చెప్పానా షాక్ అవ్వద్దని? నాకు తెలుసు నువ్వు షాక్ అవుతావని. ఓసి పిచ్చి మొహవా, నేను షాక్ అయింది అందుకు కాదే. మరెందుకు? నువ్వు ఫేస్ రీడింగ్ లో ఎక్స్పర్ట్ అనుకున్నానే గాని నీకు ఫేస్ రీడింగ్ లో ఫండమెంటల్స్ కూడా తెలియవని నాకెప్పుడు అర్థమైంది, అందుకు షాక్ అయ్యాను. అంటే ఏంటి నువ్వు అనేది? నాకు ఫేస్ రీడింగ్ రాదంటావా? శ్యామ్ సార్ విషయంలో నేను చెప్పింది తప్పంటావా? శ్యామ్ నిన్ను ఇష్టపడటం అనేది తప్పంటావా? ఆయన నీ విషయంలో చూపించే కన్సర్న్ నిజం కాదంటావా? ఆయన నా విషయంలో కన్సర్న్ చూపించచ్చు, నేనంటే ఇష్టము ఉండొచ్చు, కానీ అది నువ్వు అనుకునే యాంగిల్లో కాదు. వాళ్ళ అమ్మగారి విషయంలో నిన్ను కన్సర్న్ చూపిస్తాను కాబట్టి, వాళ్ళ అమ్మగారి విషయంలో నిన్ను కేర్ తీసుకున్నాను కాబట్టి ఆయన నా విషయంలో అలా ఉండుండొచ్చు. అదే కాక మా పండుగాడు ఆయన మంచి ఫ్రెండ్స్. పండు అంటే ఆయనకి చాలా చాలా ఇష్టం. సో పండు అంటే ఆయనకిష్టం కాబట్టి నేను ఆయన దృష్టిలో పండు వాళ్ళ మదర్ని కాబట్టి నా విషయంలో ఆయన అలా ఉండుండొచ్చు. అంతేగాని నువ్వు అనుకుంటున్నట్టుగా సంయుక్తని కాదని నన్ను ఇష్టపడ్డం కాదది. శ్యామ్ సార్కి ఆడవాళ్ళంటేనే పడదు. ఆయన ఫారిన్ నుంచి వచ్చిన కొత్తలో ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క ఆడది అని తెలిసి దాన్ని తీసుకెళ్లి డాగ్స్ హాస్టల్లో వదిలేసి వచ్చాడు ఆ మహానుభావుడు. అటువంటి స్త్రీ ద్వేషిని సంయుక్తతో పెళ్లి కొప్పించడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. అలాంటి మనిషి ఇంకో ఆడు మనిషిని ఇష్టపడ్డమా? అది ఈ జన్మలో జరగదు. సో శ్యామ్ సార్ నన్ను ఇష్టపడుతున్నారు అనేది కేవలం నీ భ్రమ. అంటే నేనే పొరపాటు పడ్డానంటావా? 100% నువ్వే పొరపాటు పడ్డావు. తొందరలోని శ్యామ్ సార్కి సంయుక్తకి పెళ్లి జరుగుతుంది చూడు. మధురా, మధురా, మధురా. హలో వియ్యపురాల, ఏంటే హడావిడి? ఏంటి, మనం కూడా రేపు షాపింగ్ మొదలు పెట్టుకుందామా? షాపింగ్ విషయం తర్వాత, ముందు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటే అంత ముఖ్యమైన విషయం? కొంపదీసి కట్న కానుకలు గురించి మాట్లాడడానికి వచ్చావా ఏంటి? అబ్బా, వాటి గురించి కాదే, మీ అబ్బాయి గురించి మాట్లాడాలి. ఓసి, అంతేనా? మా అబ్బాయి గురించి మాట్లాడడానికి ఉందే? వాడు బంగారు కొండ. బంగారు కొండే, అందుకే ఉలుకు పలుకు లేకుండా సైలెంట్గా ఉంటున్నాడంట. ఏంటి నువ్వు మాట్లాడేది? అవునే, శ్యామ్ సంయుక్తతో అంటి ముట్టనట్టుగా ఉంటున్నాడట.
నా కూతురు 10 మాటలు మాట్లాడితే నీ కొడుకు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదట.